ఏపీలో ముందస్తు ఎన్నికలు రాబోతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. ఓ ఏడాదిన్నరలోని రాష్ట్రంలో ఎన్నికలు వస్తాయని చెప్పారు. ఆ ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి తాను గెలవడం ఖాయం, వైసీపీ ప్రభుత్వం ఇంటికి వెళ్లడము ఖాయమేనని చెప్పుకొచ్చారు. మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని స్థానికులకు నారా లోకేష్ హామీ ఇచ్చారు. తన తల్లి వరదల్లో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేస్తుంటే మంత్రులు మాత్రం చాలా నీచంగా మాట్లాడారని, అలాంటి వారిని వదిలిపెట్టేదే లేదని హెచ్చరిస్తున్న లోకేష్తో మా ప్రతినిధి రవీంద్ర ఫేస్ టు ఫేస్. మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రతి ఇంటికి ప్రతి గడప తొక్కుతూ కూడా నారా లోకేష్ పర్యటన చేస్తున్నారు. దాదా ప్రధానంగా ఈ సమస్యలు ప్రతి ఒక్కరిని కూడా అడిగి తెలుసుకొని ముందుకు సాగుతుంది. సార్ చెప్పండి, మీరు ప్రతిరోజు దాదాపు 15 రోజుల నుంచి ప్రతి ఇంటికి గడపకి తొక్కుతున్నారు, మీరు ఎలాంటి సమస్యలు మీ దృష్టి? ప్రధానం మంగళగిరి చూస్తే సీఎం గారు ఉండే నియోజకవర్గంలో కూడా అభివృద్ధి అనేది ఎక్కడ జరగట్లేదు. కనీసం రోడ్డు పైన గుంతలు పడితే పూడ్చోడు లేని పరిస్థితి ఈరోజు మంగళగిరిలో చూస్తాం. చాలా చాలా బాధాకరం. అందుకే ప్రజల్లో కలిసి ప్రజల చైతన్యం తీసుకొచ్చి తప్పనిసరిగా వాళ్ళ తరపున నేను పోరాడతాను. అంతేకాకుండా ఇప్పుడు ప్రజలు కలిసినప్పుడు చాలామంది నాకు పెన్షన్ రావట్లేదు, రేషన్ కార్డు లేదు, ఇబ్బంది పెడుతున్నారు, లేదు వచ్చిన పెన్షన్ తీయేస్తారని కూడా చెప్తాం జరుగుతుంది. దానిపైన కూడా నేను కలెక్టర్ గారితో మాట్లాడతాము, వార్డు సచివాలయంతో కూడా మేము మాట్లాడతాం. అవసరం అయితే వాళ్ళతో పోరాడి ఇప్పిస్తాం కూడా ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో జరుగుతుంది. గత 3 రోజుల నుంచి మంగళగిరి ప్రాంతంలో ప్రధానంగా పార్టీలో ఉన్న వాళ్ళని బెదిరింపులు గురి చేస్తూ మీ ఇల్లు కూలగొడతాం, పార్టీలో రాకపోతే వైసీపీలో చేరకపోతే అని చెప్పు. ఈరోజు బాధాకరం ఏంటంటే ఎక్కడైతే మా ఎంపీటీసీలు గెలిచారో అదే ఊరిలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఇల్లు కానివ్వండి, ఇలాంటి పెట్టిన షాపులు కొడతాం, నిజంగానే చాలా చాలా బాధాకరం. వాళ్ళకి నేను అండగా నిలబడుతున్నాను. అంతేకాకుండా ఎటుగో ఒక సంవత్సరంన్నరలో ఈ ప్రభుత్వం పోతుంది, ముందస్తు ఎన్నికలు పెడతాడు, పోతాడు. ఈ జగనోర వైరస్ రాష్ట్రాన్ని వదిలిపోయే రోజు వచ్చేసింది. తర్వాత ఆ ప్రజలకు ఎక్కడైతే వాళ్ళు ఇల్లు కొట్టారో, వాళ్ళ షాపులు కొట్టారో అక్కడనే మళ్ళీ నేను షాపులు కూడా కట్టిస్తానని ప్రజలు నేను హామీ ఇస్తాను జరిగింది. సార్ ప్రధానంగా నిన్న చూసినట్టయితే మీ మదరు అంటే సేవా కార్యక్రమాల కోసం పర్యటిస్తుంది అక్కడ, అమౌంట్ చనిపోయిన వాళ్ళకు కూడా కుటుంబాలకు కూడా అమౌంట్ ఇస్తున్నారు, కానీ మంత్రులు ఏం సార్ హెస్టర్? ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ఒక పవిత్రమైన ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు, మా తల్లి భువనేశ్వరి గారు ఇప్పుడు నడిపిస్తున్నారు. మీరు చూస్తే గతంలో కూడా కర్నూలు వరదలు వచ్చినప్పుడు దాదాపు 12 కోట్ల రూపాయలు విలువైన ఇది నిత్యావసర సరుకులు అన్నీ తీసుకొచ్చి కర్నూలు ప్రజలకు అందజేశారు. ఉత్తరాఖండ్లో తెలుగులు ఇరుకుపోతే ప్రత్యేక విమానాలు వేసి వాళ్ళు వెనక్కి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ ట్రస్ట్ది. ఈరోజు కడపలో, చిత్తూరులో, అదేవిధంగా నెల్లూరులో పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారే, అకాల వర్షాల వల్ల, వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని దాదాపు 50 లక్షల రూపాయలతో నిత్యావసర సరుకులు అందించింది మా అమ్మగారు. అంతేకాకుండా అక్కడ ఏమన్నా చనిపోతే కుటుంబానికి 1 లక్ష రూపాయలు చొప్పున నేను ఆర్థిక సహాయం చేస్తానని ముందరికి వచ్చింది మా తల్లి. అలాంటి తల్లి పైన దాడి చేస్తాను నిజంగా ఆశ్చర్యంగా ఉంది, నాకు బాధ చేస్తుంది. ఇప్పుడు అడుగుతున్నా మన శాసనసభ్యురాలను అడుగుతున్నాను, అదేవిధంగా మంత్రులను అడుగుతున్నా, మీ తల్లి పైన మీరు ఇట్లనే దాడి చేస్తారా? మీ ఇంట్లో నా భార్య పైన ఇట్లనే దాడి చేస్తారా? మీ కూతురు పైన ఇట్లనే దాడి చేస్తారా? నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, ఆలోచించండి. మా తల్లి ఏ పాపం చేసింది? ప్రజలకి సేవ చేస్తుంది, ఒక పారిశ్రామికవేత్తగా చాలా బాగా చేస్తుంది, వేలాది మంది ఉద్యోగాలు కల్పిస్తుంది, లక్షలాది మంది రైతులకు ఉపాధి కల్పిస్తుంది. అది మా తల్లికి ఉన్న విశ్వాసం. మాట తప్పుతాం, మడిమ తిప్పుతం మీకు అలవాటు, మహిళల్ని అగౌరవపరచడం మీకు అలవాటు, మాకు కాదు. ప్రధానంగా మీరు ఇన్ని రోజులు తిరుగుతున్నారు, అనేక సమస్యలు వచ్చినాయి, మీ నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వను? అంటే ఇక్కడ చూస్తే మంగళగిరి ప్రజలపైన ప్రభుత్వము ఏకంగా ముఖ్యమంత్రి గారు కక్ష పెట్టుకున్నారనిపిస్తుంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కువ పెన్షన్లు తీసేసింది మంగళగిరి నియోజకవర్గం. ఒక్కగానే ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ. ఇప్పుడు మీరు చూస్తే మంగళగిరి వార్డులో తిరిగినప్పుడు కూడా మురికి నీరు అక్కడనే ఉండిపోతుంది, ఒక్క డ్రైన్ గట్ల, ఒక్క రోడ్ ఇలా. కానీ ఇంకో పక్కన పేద ప్రజలు ఇల్లు కొట్టేస్తున్నారు. ఏమంటే రోడ్ వేస్తారంట. అంటే గుంటలు పూడ్చేదానికి డబ్బులు లేని వాడు రోడ్లు ఎక్కడేస్తాడండి? నాకే ఆశ్చర్యంగా ఉంది. అందుకే ప్రజలు ఎవరు అధీరపడదు. మీ తరపున న్యాయ పోరాటం కూడా చేసాక నేను సిద్ధంగా ఉన్నా. రేపు వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పార్టీయే, మంగళగిరి శాసనసభ్యుడిగా నేనే వస్తాను ఇక్కడ, అభివృద్ధి ఏంటో నేనే చేసి చూపిస్తానని ప్రజలు కూడా హామీ ఇస్తున్నాను. అంతేకాకుండా ఈ 2.5 సంవత్సరాలు మీ తరపున పోరాడి ఎవరు పెన్షన్ అయితే తీశారో నన్ను కలవండి, తప్పనిసరిగా అధికారులతో పోరాడి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మీ పెన్షన్ మళ్ళీ నేను మీకు ఇప్పిస్తాను. ఈ పరిస్థితి ప్రతి ఒక్కరికి అండగా ఉంటాను, నియోజకవర్గంలో నేను మర్చిపోను నియోజకవర్గ ప్రజలను కూడా అని చెప్పి చెప్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి.